నుంచి నిలబడలేరు ఈవెన్ కూర్చున్నా తిరుగుతున్నా అంటే ఇండైరెక్ట్ గా యాక్చువల్లీ నర్వ్స్ మీద కూడా అంటే బాడీలో ఉన్న నరాల మీద కూడా దీని ఎఫెక్ట్ బాగా ఉంటుంది సో నరాలకు సంబంధించి ప్రతి అది బాడీలో టాప్ టు బాటం వరకు ఎఫెక్ట్ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఈవెన్ కళ్ళకి మీరు చెప్తున్నారు కాబట్టి ఈవెన్ కళ్ళకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది కళ్ళకు కూడా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అందుకే అది ఎలా పనిచేస్తుంది ఈ ప్రక్రియ అసలు పాథోఫిజియాలజీ అంటే కదా అసలు ఎందుకు వస్తుంది ఎలా జరుగుతుంది ఆ ప్రక్రియ గురించి అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మెయిన్ గా దీంట్లో మనకు ఈ సెన్సేషన్స్ జరగడానికి చెవి అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట అంటే కళ్ళతో మజిల్స్ అండ్ జాయింట్స్ నుంచి వచ్చే సెన్సేషనే కాకుండా చెవి నుంచి వచ్చే సెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి సో చాలా మందికి అసలు చెవి బ్యాలెన్స్కి ఎక్కడ పనిచేస్తుంది అనుకో చెవి మనకు తెలిసింది మామూలుగా వినికిడికి మాత్రమే కానీ వినికిడితో బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్కి చాలా ఇంపార్టెంట్ ఆర్గం చెవి ఓకే ఓకే సో దీంట్లో వెస్టిబులర్ ఆపరేటర్స్ అన్నది ఒకటి ఉంటుంది అంటే లోపలి చెవి భాగంలో ఇది ఉంటుంది ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్ అన్నది మూడు అసలుగా అంటే పర్పండిక్యులర్గా హార్జాంటల్ గా ఆర్ డయాగ్నల్ గా మూడు ఆకారాలు మూడు కెనాల్స్ ఉంటాయి అన్నమాట త్రీ ఇన్నర్ కెనాల్స్ అంటారు సో ఈ త్రీ ఇన్నర్ కెనాల్స్ లోను మెయిన్ గా ఒక ఫ్లూయిడ్ ఉంటుంది ఎండోలింఫ్ అన్నది సో ఈ ఎండోలింఫ్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే కదులుతుందో అంటే మన ప్రతి మూమెంట్ లోను ఆ లిక్విడ్ ఫ్లింఫ్ అన్నది మూమెంట్ జరుగుతుంది సో ఆ మూమెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దానికి పక్కనే సన్నని హెయిర్ ఫాలికల్స్ ఉంటాయన్నమాట సీలియా అంటారు ఆ హెయిర్ ఫాలికల్స్లో వచ్చే ప్రెషర్ మూమెంట్ వల్ల అది ఎలక్ట్రిక్ ఇంపల్స్ లాగా తయారై ఆ ఎలక్ట్రిక్ ఇంపల్స్ అన్నది మా వెస్ట్బులర్ నౌ ద్వారా కి చేరుతుంది ఓకే సో ఈ బ్రెయిన్ తో పాటి వెస్ట్బులర్ న్యూక్లియస్ నుంచి మరి థాలమస్ కి తర్వాత స్పైనల్ కార్ట్కి తర్వాత కి అక్కడ నుంచి మనకు రిఫ్లెక్స్ రియాక్షన్ మరి వస్తుంది మనం ఎలా దానికి రియాక్ట్ కావాలి ఆ మూమెంట్ కి అనుగుణంగా మనం ఎలా దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది సో దాని వల్ల బ్యాలెన్సింగ్ జరుగుతుంది సో ఇయర్ నుంచి వినిపించింది ఆ సౌండ్ కి లోపల ప్రాసెస్ మైక్రో సెకండ్స్ లో అనమాట ఇది ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది అంత చెప్పాలి అంటే కంప్యూటర్ ఎలా అయితే ఫాస్ట్ గా దాని డేటా అనలైజ్ చేస్తూ పోతుందో అలా ప్రతి నిత్యము ఈ అనాలిసిస్ అన్నది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రక్రియలో ఎక్కడైనా తేడా వచ్చినా కూడా దీంట్లో డిస్టర్బెన్స్ వచ్చి వర్టిగో అన్నది వచ్చే ఒక అవకాశం ఉంటుంది అనమాట ఐస్ ఐస్ గురించి కూడా చెప్పారు వాటి పరంగా ఏ విధంగా మనకి సెన్సెస్ ఐస్ లో మెయిన్ గా ఐలో కూడా బ్యాలెన్సింగ్ ఆగాన్స్ అనమాట ఉంటాయి ఐ నుంచి ఎప్పుడైతే అవి దెబ్బతిన్నా కూడా ఆటోమేటిక్ గా మనకు ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం మనం ఎత్తు తగ్గులు పల్లెంను మనం చూస్తున్న దీంతో బట్టి మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి మన కాలు ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం మనకు తెలుస్తుంది చూసిన వెంటనే అక్కడ స్టెప్ ఉంది మన కాలు ఎత్తాలి అని ఎలా తెలిసింది బికాస్ కంటి నుంచి వెళ్ళి ఒక సిగ్నల్ అనమాట ఆ డిఫరెన్స్ చూపించగలిగింది ఎత్తు పల్లెం అన్న డిఫరెన్సియేషన్ చేస్తుంది కాబట్టి ఇచ్చేస్తుంది లేదు లెఫ్ట్ రైట్ మనం బెండ్ అవుతుంటాం నడుస్తూ కొన్నిసార్లు ఇలా వంగి నడవాల్సి వస్తుంది కొంచెం తిరగాల్సి వస్తుంది అవన్నీ కూడా ఐ ద్వారా తెలిసే సెన్సేషన్ సేమ్ వే మన స్కిన్ ఆర్ మజల్స్ కానివ్వండి జాయింట్స్ కూడా అలాంటి సెన్సేషన్ కి ట్రాన్స్ఫర్ అయితే సో ఈ మూడు ప్రక్రియల్లోనూ సమంగా జరిగి అన్ని బ్యాలెన్స్ గా జరిగినప్పుడు మాత్రమే మనం నిలకడగా స్టేబుల్ గా నిలబడగలం నడవగలం పరిగెత్తగలగడం ఇవన్నీ కూడా ఈ మూడిటి కోఆర్డినేషన్ తోనే జరుగుతుంది అనమాట చాలా మంది